ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చాలా పరిధులు ఉంటాయి వాటికి లోబడే సర్కారు నిర్ణయాలు కూడా ఉంటాయి లేదంటే వాడిని పర్యవేక్షించి తగిన న్యాయం చేసేందుకు కోర్టులు సిద్ధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో చూసిన ముందు ఆంధ్రప్రదేశ్లో విషయానికి వచ్చినట్టయితే తాజా పరిణామాలను చూస్తుంటే ఇది మనకు స్పష్టమవుతోంది నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు హైకోర్టులో తిరస్కరణకు గురవుతున్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇదే తంతు కొనసాగుతోంది తాజాగా ఇవాళ మూడు అంశాల్లో ప్రభుత్వానికి హైకోర్టులో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయి అమరావతిలో అసైన్డ్ రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ప్రభుత్వ తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు రైతుల రిటర్నబుల్ ప్లాట్స్ వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో మూడు వందల పదహారును అసైన్డ్ రైతులంతా సవాలు చేశారు రైతుల వాదనలు విన్న న్యాయస్థానం రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ప్రభుత్వ తదుపరి చర్యలు అన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది మరోవైపు సంఘం డైరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి పరిణామమే ఎదురైంది డైరీ స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీలను కూడా కొట్టేశారు ఇంప్లీడ్ పిటిషన్లు కూడా పూర్తి స్థాయిలో తోసిపుచ్చారు ఇక అటు ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలపై హైకోర్టు అభ్యంతరాలు తెలిపింది ఎలాంటి భవనాలు నిర్మించవద్దని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది ఇంత జరుగుతున్నా సర్కార్ వైఖరిలో మాత్రం ఏమాత్రం రావట్లేదు మార్పు ఏదో సామెత చెప్పినట్టు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అంశాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తోంది ఇప్పటికే వివాదాస్పదంగా మారిన రాజధాని అంశంపై మంత్రులు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంతకీ అసలు ఏపీ ప్రభుత్వం వైఖరి ఏంటి అధికారం ఉంది కదా అని ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందని భావిస్తోందా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అసలు ఈ సర్కార్ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు రాజధాని విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంత్రుల ఆపరా న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్న ప్రభుత్వ వైఖరిలో మార్పు రాదా ఇవన్నీ చర్చిద్దాం ఎస్ yes, ఈ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు ఆ దెబ్బలు ఈ దెబ్బలు అనాల్సిన అవసరం మాకు లేదు అది సరి చేసుకుంటాం కూడా కానీ న్యాయస్థానాల్లో జీవోల్ని కొట్టివేస్తూ పోతున్నారు అంటే ఆ జీవోలు అక్రమమైన ఉండుండాలి దాంట్లో చట్టపరంగా తప్పైనా ఉండుండాలి న్యాయపరంగా కరెక్ట్ చేసుకోండి హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ఎదురవుతున్న ఈ అవమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంతవరకు మంచిది కాదు రంగుల విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసులను వేధించడంలో కానీ మిగతా విషయాల్లో కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కానీ లేదంటే ఇంకా చాలా చాలా విషయాల్లో దయచేసి న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు సమీక్షించుకోండి ఎందుకంటే ఇటువంటి తీర్పులు వస్తున్నాయో మనం చేస్తున్న తప్పులేంటో ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది ప్రతి వ్యవస్థతోనూ గొడవకు తెగకండి ప్రతి కమ్యూనిటీతోనూ గొడవకు తెగకండి మీ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు అధికారం ఉంటే ఉండొచ్చు ఇంకా వేరే బలం ఉంటే ఉండొచ్చు కానీ సమాజానికి పనికొచ్చేలాగా ఉండాలి సరే అమరావతిలో జరుగుతుందేంటి జరిగిన అన్యాయం ఏంటి దాన్ని ఎలా సరిదిద్దాలన్నది ఆలోచించండి